ఎర్రగొంట గ్రామస్తుడైన గరిష్ట గంగాధర్ రెడ్డి 2018 సంవత్సరంలో 10 టైర్ లారీ నోట్ని కొనుక్కున్నాడు. అతను 2018 సంవత్సరం నుండి బాడీస్ తీసుకున్నాడు. సుమారు 2 సంవత్సరాల క్రితం నుండి నాపురాల యొక్క తీసుకొని పొద్దుటూరు ఏరియాలో ఇటుకబట్టీలు వాళ్ళకి అమ్ముతున్నాడు. దానికోసమని సిఐ గారు నెలకి 15,000 రూపాయల లెక్క మంత్లీ మామూలు కింద కేసులు లేకుండా చేస్తామని చెప్పినట్టు ఎర్రగొండ సిఐ చెప్పినట్టు కొంతకాలం అతను డబ్బులు కూడా సిఐ గారికి గట్రా ఇచ్చాడు. ఈ మధ్యకాలంలో 15,000 నుండి 3,000 రూపాయలు ఇమ్మనంటే అంత మేము ఇచ్చుకోలేమని చెప్పాడు. తర్వాత ఒక్కొక్క ట్రిప్కి 1,000 రూపాయల లెక్క, ఒక్కొక్క లోడ్కి 1,000 రూపాయల లెక్క ఇమ్మన్నారు. ఇమ్మంటే మేము ఇచ్చుకోలేమంటే సుమారు 15 రోజులు తన లారీని ఏ పని చేయకుండా నాపురాల యొక్క మట్టిని ట్రాన్స్పోర్ట్ చేయకుండా ఉంచేసుకున్నాడు. అలాగా ఇంటి దగ్గరే ఉంచుకున్నాడు. దానిలో భాగంగా ఈ మధ్య 700 రూపాయలకి ఒప్పందం కుదిరింది. సుమారు 15 రోజుల పాటు ఒక్కొక్క లోడ్కి 700 రూపాయల లెక్క తీసుకోవడానికి ఒప్పందం కుదిరి 18,000 రూపాయలు జలానీకి ఇమ్మని సిఐ గారు చెప్పారు. జలానీ అతనికి ఇమ్మని చెప్పారు. 18,000 రూపాయలు మొన్న 10వ తేదీన 18,000 రూపాయలు ఇచ్చారు. ఇతను మన గంగాధర్ రెడ్డి ఇచ్చాడు. తగ్గిన 8,600 రూపాయలు కూడా జలానీకి ఇమ్మన్నారు సిఐ గారు చెప్పమంటే. ఈరోజు ఆ 8,600 రూపాయలు పట్టుకొని అతనికి ఇస్తుండగా ఏసీపీ కడప వారు పట్టుకోవడం జరిగింది. దీనిలో భాగంగా జలానీని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. సిఐ గారిని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. దీనిలో కూడా ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. మీ అధికారుల పేరు సార్? మీ ఆధ్వర్యం కడప ఇన్స్పెక్టర్స్. నేను ఎడిషనల్ ఎస్పీ తిరుపతి. నేను కడప సిబ్బంది, ఏసీపీ సిబ్బంది. మీ పేరు సార్? మీ పేరు దేవప్రసాద్. దేవప్రసాద్ క్యాడర్ సార్? అడిషనల్. అడిషనల్. థ్యాంక్ యూ సార్.